నమస్తే సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత సమాచారం బయటకు లీక్ అవుతుందట అయితే సుమారుగా నలభై రోజు నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు కావస్తోంది కొత్త ప్రభుత్వం ఏర్పాటై అయితే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు లేటెస్ట్గా తాజాగా ఈ రోజు అందుతున్న వార్త ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత సమాచారం ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ పరంగా ఆయన ఆలోచిస్తున్న విధానాలను కూడా బయటికి పొక్కుతున్నాయట లీక్ అవుతున్నాయట ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుస్తున్నట్టుగా ఒక విధానం అయితే బయటకు వస్తుంది ఇప్పుడు ఒక ఇదే వార్త కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది అయితే ఎందుకు ఈ రకంగా సమాచారం బయటకు వెళ్తుందనంటే దానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గుర్తించి కేసీఆర్ హయాంలో ఆయన చుట్టూ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి సిబ్బందిగా పనిచేసిన వ్యక్తులే ప్రస్తుతం ఆయనకు కూడా ముఖ్యమంత్రి సిబ్బందిగా వ్యక్తిగత సిబ్బందిగా ఉన్నారట సెక్యూరిటీగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సిబ్బందిగా వాళ్ళు పనిచేస్తున్నారట అయితే దీంట్లో గతంలో కేసీఆర్ దగ్గర పనిచేసిన సెక్యూరిటీ సిబ్బందిని మరోసారి రేవంత్ దగ్గర పనిచేయడంతో ఆ వ్యక్తులే తన సమాచారాన్ని బయటకు లీక్ చేస్తున్నారని ఒక ఆరోపణలో భాగంగా ఈరోజు లేటెస్ట్గా ఇంటెలిజెన్స్ అధికారుల మీద రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారట ఇందులో భాగంగానే ఇంటెలిజెన్స్ పై స్థాయి అధికారులు కూడా కిందగా ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని మార్చేస్తూ ఓ ప్రత్యేటువంటి ఆదేశాలు జారీ చేశారట ఇక ఓవరాల్గా ఒక ముఖ్యమంత్రి తన వ్యక్తిగత సమాచారాన్ని తను పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా తీసుకున్న నిర్ణయాల్ని ప్రతిపక్ష నాయకులకి ఎలా చేరుతున్నాయన్న అంశం మీద చాలా పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన సమాచారాన్ని బయటకు విడుదల చేస్తున్నారంటే అది వ్యక్తిగత సిబ్బంది అయి ఉండాలి లేకుంటే బంధువులు కుటుంబీకులు అయి ఉండాలి సో ఏ రకంగా లీక్ అవుతున్న అంశం సంబంధించి రేవంత్ రెడ్డి దాని గురించి ఆలోచన చేస్తే ఎవరైతే కేసీఆర్ దగ్గర సిబ్బందిగా పనిచేస్తారో వాళ్ళే కారణంగా ఆయన గుర్తించారట అందుకే ఆదేశాలు జారీ చేసి వాళ్ళని తొలగించే విధంగా ఇంటెలిజెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారట సో ఎందుకు ఒక ముఖ్యమంత్రి సమాచారాన్ని బయటికి లీక్ అవుతుందని అంటే అది ఏ రకంగా ప్రవేత్తం చేస్తానంటే ఒకటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కాస్త ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ముందస్తుగానే ప్రతిపక్షాలు కనుక ఈ వార్త చేరవేస్తే ప్రతిపక్షాలకు ఒక ఛాలెంజ్గా మారే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా ముందస్తుగానే ప్రభుత్వాన్ని రిరికాటలు పెట్టే అవకాశం ఉంటుంది అది ప్రభుత్వానికి కాస్త ఛాలెంజింగ్గా దాని నుంచి ముందుకు వెళ్ళాలంటే కాస్త ఇబ్బంది కూడా తలెత్తే అవకాశం ఉంటుంది సో ఎప్పుడు కూడా ఒక పై స్థాయి అధికారి దట్టు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద చాలా అన్ని శాఖలకు సంబంధించిన నిర్ణయాలు కానీ అన్ని శాఖలకు సంబంధించిన రివ్యూలు కానీ లేకుండా ముందస్తుగా పార్టీ పరంగా ఒక ఎజెండా కానివ్వచ్చు ప్రభుత్వం పరంగా ఒక కొత్త పథకం కావచ్చు అన్ని కూడా నిర్ణయాలు ఎవరు కలుస్తున్నారు ఎవరు వస్తున్నారు అన్ని కూడా చాలా పెద్ద ఓ తతంగం అయితే నడుస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచు వెళ్తూ వెళ్ళాల్సి వస్తుంది ఎప్పుడైతే వాటిని లీక్ చేయాలో ఆ సందర్భంలో మాత్రమే ఎప్పుడైతే ప్రవేశపెట్టాలో ఆ సందర్భంలో మాత్రమే ప్రణాళికాబద్ధంగా ఆ ప్రభుత్వానికి ఒక ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఉంటుంది కానీ అది ముందస్తుగా లీక్ అవ్వడం వల్ల ప్రభుత్వానికి ఇరక్కాటలు పెట్టేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి ప్రజల్లో కూడా కొంత ఆందోళన ఏంటంటే ఏదైనా గోప్యమైనటువంటి సమాచారం వ్యక్తిగతంగా రాష్ట్రానికి సంబంధించి ఆర్థికపరమైన అంశాలు కావచ్చు లేకుంటే సామాజిక అంశాలు కావచ్చు అవన్నీ కూడా గోప్యంగా ఉంచకుండా ప్రభుత్వం నుంచి బయటికి కనుక పొక్కితే పెద్ద ఎత్తున రాద్దాంతం జరిగే అవకాశం ఉంది పెద్ద ఎత్తున ఒక ఆందోళన జరిగే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ అధికారుల మీద ఉంటుంది మరి నిజంగానికి ఒకవేళ కేసీఆర్ దగ్గర పనిచేసే సిబ్బంది మరోసారి రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారంటే వాళ్ళు ఒక ప్రభుత్వ అధికారులు మన ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారాన్ని గోప్యంగా అక్కడ ఆ రాజు ఎవరైనా ఉండొచ్చు కానీ ఆ రాజ్యం ముఖ్యం ముఖ్యం కాబట్టి ఆ స్థానం రేవంత్ రెడ్డి ఉన్నా ఇంకెవరున్నా ఇంకెవరున్నా కూడా ఆ యొక్క ప్రభుత్వ సమాచారాన్ని బయటికి లీక్ చేయకుండా ఉండాల్సింది కానీ ఏ రకంగా లీక్ అవుతుంది ఇంతకీ ఆ లీక్ అయిన సమాచారం అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది ఏం లీక్ అయింది ఏ రకంగా బయటికి లీక్ అయింది అనేది మాత్రం కానీ డెఫినెట్గా గతంలో పనిచేసిన సిబ్బంది అనేది మాత్రం గుర్తించారట ఇంటెలిజెన్స్ అధికారులు సో ఓవరాల్గా వాళ్ళ మీద వేటు వేస్తూ అంటే పెద్దగా సస్పెన్షన్ కానీ చేయకుండా చాలా స్మూత్గా డీల్ చేసి వాళ్ళు పక్కన తొలగించి ఆ స్థానంలో కొత్త వారిని భర్తీ చేసేందుకు రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆ ఇంటెలిజెన్స్ అధికార మీద ఫైర్ అవ్వడంతో వాళ్ళందరూ కూడా ఆదేశాలు జారీ చేశారట సో మరి ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి దగ్గరే బీఆర్ఎస్ నేతలకు సంబంధించి గతంలో పనిచేసిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ యొక్క పోలీస్ అధికారిని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అధికారులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ సమాచారాన్ని లాగేస్తున్నారంటే బీఆర్ఎస్ ఎంత పకడ్బందీగా రాజకీయంగా ముందుకు వెళ్తోంది ఏ రకంగా కాంగ్రెస్ ఇరకాటలో పెట్టాలి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఏ రకంగా ఇరకాటలో పెట్టాలి ఆయన ఏ రకంగా టార్గెట్ చేయాలని విషయంలో చాలా ముందస్తుగా పకడ్బందీగా ముందుకు వెళ్తుంది తెలుస్తోంది సో ఏదేమైనా కూడా ఒక రాజ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ముఖ్యంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక వ్యక్తిగత నా రాజకీయ నాయకుడు కాదు హీ సీఎం ఆఫ్ తెలంగాణ సో అటువంటి స్థాయిలో వ్యక్తి యొక్క సమాచారం ఆయన తీసుకున్న నిర్ణయాలు బయటికి పొక్కుతున్నాయంటే అది డెఫినెట్గా సంథింగ్ ఒక ప్రతిపక్ష నాయకులకు అందవేయడం లేకుండా ప్రజలు ఆందోళన క్రియేట్ చేయడం జరుగుతాయి జరిగేందుకు తావిస్తున్నట్టు కానీ ఒక రకంగా ఏదైతే రాజ్యానికి కీడు చేసే అంశాలని చెప్పి పెద్ద పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు లేకుంటే కొన్ని కొన్ని చట్టాలు లాంటివి ఉంటాయో ఆ రకంగా ఈ పరిగణలోకి వచ్చినట్టు భావించాలి ఎందుకంటే ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన అంశం బయటికి పొక్కుతున్నాయంటే ఒక రకంగా పెద్ద వార్త ఉంటుంది ఒక పెద్ద సమాచారమే పెద్ద ఒక బ్లాస్టింగ్ న్యూస్ అయి ఉండాలి కానీ ఇక్కడ ఈ రకంగా చాలా స్మూత్గా డీల్ చేస్తున్నారంటే ఒక అదే తరహాలో రేవంత్ రెడ్డి కూడా డీల్ చేస్తున్నారు ఏ రకంగా అయితే వాళ్ళు బయటకు పొక్కేందుకు ఆ ఒక వార్తను బయటకు తీస్తున్నారు ఆ రకంగానే రేవంత్ రెడ్డి కూడా డీల్ చేసి వాళ్ళు పక్కన పెట్టేశారు సో ఓవరాల్గా వ్యక్తిగత సిబ్బంది విషయంలో రేవంత్ రెడ్డి కాస్త అలర్ట్ అయ్యారు ఓవరాల్ గా తన సమాచారాన్ని బయటికి అందిస్తున్న విషయంలో ఆయన ముందస్తుగా గ్రహించి ఈ యాభై రోజులు జరిగినటువంటి ఒక ప్రక్రియను మాత్రం గమనించి ఆయన వాళ్ళని పక్కన పెట్టేసి ఆ స్థానంలో కొత్త వారు కూడా ఆదేశాలు జారీ చేశారు మరి వారు ఏ రకంగా చేయబోతున్నారు ముందు ముందు రోజుల్లో నిజానికి వీళ్ళని ప్రలోభాలు గురి చేస్తున్న నిజానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి వీళ్ళు నిజంగానే సమాచారం అందిస్తున్నారా ఒకే నిజంగా జరిగే ఉంటే ఏ రకంగా విచారణ చేస్తారు ఒకవేళ ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసి సమాచారం లాగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా కాంగ్రెస్ ఏర్కాటలో పెడతారు కాంగ్రెస్ దానికి ఏ రకంగా సిద్ధంగా ఉంది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఓరాల్గా సెక్యూరిటీ సిబ్బందిపై రేవంత్ ఫైర్ అనే అంశం ఇది చూస్తున్నాను తొలి వెలుగు థ్యాంక్ యూ